మన బౌల్లో మటన్ బోన్లెస్ తీసుకోండి. మనకి ఇది మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. మనకి తినేటప్పుడు ఒక్కొక్క ముద్దకో ముక్క, మామూలుగా హైదరాబాదీ బిర్యానీ మనం చేసినప్పుడు పెద్ద పీసులు మనం వేస్తాం. ముద్దకో ముక్క నాకు ఎందుకు ఇష్టం, ప్రతి ముద్ద బిర్యానీలో ముక్క తాకితే అప్పుడే అది బిర్యానీ నా లెక్కలో. ఎందుకంటే ఇంట్లో మేము చేసుకున్నాం అనుకోండి, కిలో రైస్కి 2 కిలోల మటన్ వేసుకుంటాం. అదే బయట ఎక్కడ వెళ్ళి తిన్నాం అనుకోండి, 2-3 ముక్కలు పెట్టి ఇంత రైస్ ఇస్తారు, అది మనకి సెట్గా. అందుకని ఇంట్లో చేసుకుంటేనే బిర్యానీ బెస్ట్. అందులో ఈ బోన్లెస్ మటన్ తీసుకున్నాను చూసారా, మీకు మంచిగా టెండర్ అంటే లేతగా ఉన్న మటన్ తీసుకోండి. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ బోన్స్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఆ షోర్వా చేసేస్తాను, దాంట్లో బోన్లెస్ ముక్కలన్నీ వేరి దాన్ని సపరేట్ చేసి ఇలా బిర్యానీ కానీ అంటే ఇలా నాకు నచ్చినవి బోన్లెస్ చేసుకుంటాను. ఇందులో మనం అన్నిటికంటే ఫస్ట్ మనకి ఇష్టమైన మన ఫేవరెట్ బ్రాండ్ మన మసాలా, మటన్ని మ్యారినేట్ చేద్దాం. మటన్ మ్యారినేషన్ అంటే ఈ ముక్కలకి ఈ మసాలా తాకాలి. ఎందుకు, ఆ ముక్కలు ఎంత టేస్టీగా ఉంటే కదా మన బిర్యానీ ఎంజాయ్ చేసేది. పైన రైస్ ఉంటుంది, రైస్లో కంటే ఈ ముక్క ఫ్లేవర్ అంటే కొంచెం మైల్డ్ రైస్కి ఈ ముక్క ఫ్లేవర్ అంటిస్తేనే టేస్ట్. దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ ఈ ముక్కల్ని ఈ విధంగా పట్టించండి. కలిపిన తర్వాత మసాలా కనబడలేదు, మరింత ప్రియ మటన్ బిర్యానీ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకి పట్టిద్దాం. చూడండి, నోట్లో కరిగిపోయేలా ఉండాలి అంటే పచ్చి పప్పాయ, మంచి మీట్ని సాఫ్ట్గా చేయడం కోసం. సో ఇది పచ్చి పప్పాయ జ్యూస్, ఇది దీంట్లో కూడా వేస్తాను. వేసి దీంట్లో ఈ ముక్కల్ని ఈ విధంగా కొంచెం మర్దన చేయాలి. అయితే ఆ జ్యూసెస్ అంతా ఈ మటన్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మటన్ చక్కగా టెండర్గా అవుతుంది. బిర్యానీల్లో వాటిలలో నాకు చాలా ఇష్టం పపాయా పేస్ట్, అలాగే కబాబులలో చేసుకునేటప్పుడు కూడా మనకి బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె, మన బిర్యానీ కింద మనకి మటన్ అంటుకోకుండా ఇలా నూనె వేసుకోవాలి. 2 చెంచాలు నూనె వేస్తాను 1/2 కిలో మటన్కి, బోన్లెస్ దానికి. నా మటన్ పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా టెండర్గా అవుతుంది, ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. ఇవి వేసిన తర్వాత మనం ఇప్పుడు మిగతావి చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను కొంచెం ఘాటుగా తింటాను కాబట్టి మసాలానే కాదు కొంచెం ఘాటుగా కాబట్టి కొంచెం కారం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఇందులో పెరుగు. దీంట్లో పెరుగు కొంచెం కట్టా ఫ్లేవర్, పాలల్లో ఉన్న రుచి కొంచెం పులుపు మనకి పెరుగు ద్వారా మనకు వస్తుంది. బిర్యానీలో 1 మనకి ఆ టేస్ట్ తీసుకురావడానికి ఈ పెరుగు పుదీనా 2, దీన్ని కూడా వేసేసి చూడండి. బ్రౌన్ ఆనియన్స్ మటన్కి ఒక రకమైన స్వీట్నెస్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మంచిగా బ్రౌన్ ఆనియన్స్ దీంట్లో వేసేయండి, పెద్దగా కలపాల్సిన అవసరం లేదు, పైన ఇలా ఉంటే చాలు. కానీ ప్రతి ముక్క ఈ విధంగా కిందకి తాకేలా ఇలా పెట్టేసుకోండి. సైడ్లలో కూడా చూడండి ఎలా దీన్ని స్లోగా పైకి ఇట్లా లేపుతూ ఉన్నాను. దీన్ని ఈ విధంగా చేసేసి రెడీ పెట్టేసుకోండి. కొంచెం ఉప్పు ఉందా, ఉప్పు సరిపడా కరెక్ట్ చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్. మన బోన్లెస్ మటన్ బిర్యానీని ఎలా మనం మ్యారినేట్ చేసామో చూస్తారు. మన బాస్మతి రైస్, మీరు బాస్మతి రైస్ని మనం బిర్యానీలో వాడుకోవడం కోసం అట్లీస్ట్ 20 నిమిషాలు నానబెట్టుకోవాలి, 15-20 నిమిషాలు. బాస్మతి రైస్లో కూడా మీకు ఎన్నో క్వాలిటీ రైసులు దొరుకుతాయి, బాగా మంచి ఫ్లేవరు సువాసన పర్ఫెక్ట్ రైస్, 200కి పైగా ఉంటుంది. కానీ 100 రూపాయలకు దొరికే బియ్యం ఏంటి, మామూలుగా మనం వాడే సోనా మసూరి కానీ వేరే రైస్తో కూడా బిర్యానీలు చేసుకోవచ్చు. కానీ ఈ మసాలా కరెక్ట్ ఉంటే ఎలా చేసినా మీకు మంచి సువాసన వస్తుంది. ఆ మసాలా మీకు మన ప్రియ మటన్ బిర్యానీ మసాలా కలుపుతుంటేనే ఆ బిర్యానీ సువాసన ఇట్లా గుమగుమలాడుతుంది, వండిన తర్వాత ఇంకెంత బాగుంటుంది. సో మనం ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. రైస్ కోసం నీళ్లు పెట్టి దాన్ని బాయిల్ చేద్దాం. ఫస్ట్ రైస్ ఎట్లా కుక్ చేయాలో చెప్తాను. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చేసినా ఈ రైస్ కుకింగ్ పర్ఫెక్షన్, మీరు చేసి దాన్ని పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మీకు బిర్యానీ వచ్చేసినట్టే. దీంట్లో నీళ్లు ఉడుకుతున్న వాటిల్లో 1 చెంచాడు నూనె, దీంట్లో 2 చెంచాలు ఉప్పు. ఎందుకు ఈ ఉప్పు అంత ఇంపార్టెంట్ అంటే మనకి ఈ నీళ్లు సముద్రపు ఉప్పులా టేస్ట్ ఉండాలి. ఎంత పెద్ద షెఫ్ అయినా ఇలా వేసి కాదు రుచి చూస్తాడు, ఏదైనా అట్లా చెప్పొచ్చు కానీ బిర్యానీకి మాత్రం జోకులు లేవే. సరిగ్గా ఉప్పు వేయండి, సరిగ్గా సముద్రపు నీళ్ళలా ఉన్నాయి. ఈ రైస్ టేస్టీగా ఉండడం కోసం
మనం ఆ నీళ్ళని కొంచెం ఉప్పు విధంగా చేసి దాంట్లో మనం ఈ రైస్ వేసేయండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలిపేసేయండి. ఫస్ట్ ఈ రైస్ కుకింగ్ నేర్చుకోవాలి బిర్యానీకి. ఇక్కడేమో మనది మన మటన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతూ ఉంది. దీన్ని సాధారణంగా 2-3 గంటల పాటు మనం చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ అయినా మటన్ అయినా దాన్ని పపాయా వేయడం వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది. ఈ రైస్ దానిపైన నేను ఎలా జల్లుతానో చూడండి. మనం ఈ రైస్ని కుక్ చేసే విధానం, దానిపైన వేసే విధానం, తర్వాత మనం చేసే దమ్ కుకింగ్ బట్టి డిపెండ్ అవుతుంది. కుక్ చేసినప్పుడు 70% ఉడకాలి రైస్. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని మన బాస్మతి రైస్ని ఇలా చూడండి, ఎలా పొడి పొడిగా పలుకులు పలుకులుగా లైట్గా అయ్యే విధంగా వేసాను. ఇదే విధంగా మిగతా రైస్ని కూడా తీసుకొని దీనిపైన వేసేసుకోండి. ఈ రైస్ ఇలా పడాలి పైనుంచి, అప్పుడు మనకి పర్ఫెక్ట్. చాలామంది ఏంటంటే వేసి పోసేస్తారు, అట్లా పోస్తే మీకు బిర్యానీ సరిగ్గా రాదు. మసాలా జాదు సూపర్, మరి కొంచెం మసాలా లైట్గా, ఎక్కువ కొంచెం మసాలా ఈ విధంగా వేసుకోండి. అంటే రైస్లో కూడా మనకి కొంచెం వేసి కొంచెం నీళ్ళు మన ఈ రైస్కి కుక్ అవ్వడానికి సరిపడా. నీళ్లు తక్కువైపోయిందంటే మనకి మటన్ డ్రై అయిపోతుంది. అలా డ్రై అవ్వకుండా ఉండడం కోసం కొంచెం నీళ్ళు, బ్రౌన్ ఆనియన్, పుదీనా కొత్తిమీర, ఇలా మరి కుంకుమ పువ్వు నీళ్ళు, అలా కుంకుమ నీళ్ళు వేయండి. దీనిపైన కొంచెం నెయ్యి. ఈ నెయ్యి స్లోగా మనకి ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అంతా చేస్తుంది. ఇది కరిగి కింద దాకా వెళ్ళాలి. మూత పెట్టేద్దాం, ఈ స్టవ్ మీద పెట్టేద్దాం. మంట ఎప్పుడైనా కానీ మొదటి 5 నిమిషాలు ఎక్కువగా పెట్టండి, తర్వాత ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్, తర్వాత లాస్ట్ 10 నిమిషాలు తగ్గించి కుక్ చేయండి. 30-35 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, చిన్న పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీనిపైన నీళ్ళ పరుపు పెట్టచ్చు, లేకపోతే మన రోల్ ఉంది దాన్ని ఉల్టా దీనిపైన పెట్టేసేయచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కావాలో చూడండి. ఇందులో నుంచి ఎక్కువగా గాలి బయటికి ఏమన్నా ప్రెషర్లో వస్తుందంటే మంట తగ్గించుకోండి. ఇప్పుడు గాలి స్టార్ట్ అయిపోయింది, కొంచెం మంట తగ్గించండి. ఇలా మనకి 30 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఆ బిర్యానీ తింటే ఉంటుంది నా సాధారణంగా, మజా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు పిండి పెట్టి కూడా మీరు దీనిపైన చేయొచ్చు, కానీ నాకు బరువు కరెక్ట్గా ఉంటే ఏ పిండి కూడా అక్కర్లేదు, అదే హోల్డ్ చేస్తుంది. ప్లేట్ మనం వాడేది కూడా పర్ఫెక్ట్గా ఉంటే సూపర్గా ఉంటుంది. అదే కనుక ఆ మూత ఏదైతే పెడతామో అది వంకర టింకరగా ఉంటే స్టీమ్ తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. చూడండి, ఫుల్ ప్రెషర్ ఉన్నా కొంచెం అక్కడక్కడ వస్తుంది, కానీ ఎక్కువ స్టీమ్ రావట్లేదు. ఒక 30 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిన తర్వాత కొట్టించుకోండి. టైం అయిపోయింది, చూడండి మన రైస్ కొన్ని చోట్ల వైట్ మంచి కలర్గా పర్ఫెక్ట్. మనకి మన పీసెస్ లైట్గా కొంచెం నేను అనుకున్న దానికంటే ఇంకెక్కువగానే లైట్గా కుక్ చేసాం. దీన్ని ఆ పీసులు బోన్లెస్ మటన్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా బిర్యానీ హాండి తీసుకొని దాంట్లో బోన్లెస్ మటన్ పీసులు వేసి ప్రియా హైదరాబాదీ బిర్యానీ మసాలా కలిపి కొంచెం ఉప్పుతోటి చక్కగా దాన్ని మర్దన చేసుకోవాలి. ఇందులో పచ్చి పప్పాయాతోటి జ్యూస్ తీసి దాన్ని కూడా పోసి 1-2 చెంచాల నూనె వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారప్పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాకు, పెరుగు అన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని ఉడికిస్తూ అందులో నూనె వేసి ఉప్పు 30 నిమిషాలు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే రైస్ 70% ఉడికిపోతుందో మన బిర్యానీ హండిలో చూపించిన విధంగా వేయాలి. ప్రియా హైదరాబాదీ బిర్యానీ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, మింటు, కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి నెయ్యి వేసి దీన్ని మూత పెట్టేసి 1-30 నిమిషాలు కుక్ చేసి మొదటి 5 నిమిషాలు ఎక్కువ మంటతో, మరో 15 నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్తో, లాస్ట్ 15 నిమిషాలు స్లో మంటలో మనం కుక్ చేసుకుంటే 30-35 నిమిషాల్లో మన బోన్లెస్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది.